వాళ్ళందరూ నా ఏమంటారు దేవతలు. ఆడియన్స్ అదంతా కాదు, ఫన్ చెయ్యి. ఫన్ ఉండగా మళ్ళీ మనం చేస్తే డామినేట్ చేసిన ఫీల్ వచ్చేసి అసలు ఫైమ్ అది ఒక ఫన్నా అనిపిస్తుంది. అసలు నీది ఒక ఫన్నేనా అనిపిస్తుంది నాకు. అరే ఇప్పుడు ఏదో అన్న ఒకసారి మళ్ళాను. అసలు నీది ఒక ఫన్నేనా అనిపిస్తుంది నాకు. డిఫరెంట్ మాడ్యులేషన్ రా చిన్నది. లింక్ లా చెప్పు, యాంకిల్ లింక్ చెప్తా చూడండి మళ్ళీ చెప్పు. అది నీ బేసిక్ అని తీసుకోలేకపోతున్నాను. మళ్ళీ అన్నది బేసిక్ అని తీసుకోలేకపోతున్నాను. ఫన్నేనా అనిపిస్తుంది అసలు ఎంత స్పష్టంగా ఉంది. ఓకే యాంకిల్ లింక్స్ చెప్పు. యాంకర్ ఎప్పుడు అవుతున్నావు నువ్వు? యాంకర్ నేను ఫస్ట్ అయితే కమెడియన్ అవ్వని నన్ను. అదే అదే ఫైమ బ్యాక్ టు బ్యాక్ పంచెస్ అనే ఈ మధ్య యూట్యూబ్ లో చాలా వస్తున్నాయి. అందులో పంచెస్ ఎక్కడ ఉంది? ఫైమ బ్యాక్ టు బ్యాక్ వస్తుంది. కొద్ది రోజులు అయితే ఇమాన్యుయల్ బ్యాక్ పంచెస్ అని కూడా వస్తుంది. ఫన్నరా ఇది నిజంగా. అదే నువ్వు చేయలేదు నేను చేస్తున్నాను అని నిక్కులు కదా. మీ యూట్యూబ్ ఛానల్ ఎంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 1 lakh. 1 lakh? Yes. ఎంత ఇచ్చావు? నేనెంత ఇవ్వలేదు. వాళ్ళే నాకు ప్రేమ అభిమానం ఆప్యాయత అవి మూడు కల్పిస్తున్నారు. అంటే ఇప్పుడు మరి ఛానల్లో సాంగ్ పాడే ఎప్పుడైనా పాడా? ఒకటి ఇప్పుడు పాడు. అది పాడి ఎడిటింగ్ లో తీసేసా? అది కాదు నన్ను ఇప్పుడు పాడే ఒకటి అన్నప్పుడు నువ్వు నిజంగా కమెడియన్ అయితే పాట చాలా బాగుంది అని అనాలి. లేదు ఇప్పుడు 50K వచ్చేసి ఉంటారు. ఇంకొకటి పాట 25K కోసం అయితే బుజ్జగించుకుంటానే. 10K సబ్స్క్రైబర్స్. వాళ్ళందరూ ఏమంటారు? మైనస్ మైనస్ లో గెలిపింది. నా ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు నన్ను అన్ఫాలో చేయరు. అదేంటి సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ అంటూ వాళ్ళు వాళ్ళే ఇంకా మన ప్రపంచం వాళ్ళుంటేనే కదా మనకి ఇంత వచ్చింది. అవును మరి వాళ్ళకి ఏమైనా ఇవ్వచ్చు కదా పాపం. వాళ్ళకి కామెడీ ఇస్తున్నాను కదా నువ్వు ఇవ్వట్లేదు. వాళ్ళకే కాదు కామెడీ అని చెప్పి నాకు కూడా ఇచ్చా. సరే కదమ్మా ఇప్పుడు అదంతా కాదు కానీ ఏదన్నా వాళ్ళ కోసం నువ్వు అయితే ఒక డైలాగ్ చెప్పాను. ఏ నేను ఎప్పుడు నా నుంచి ఎప్పుడు డైలాగ్ ఎక్స్పెక్ట్ చేయరు. నీ నుంచి కామెడీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అర్థమై ఉంటుంది ఇప్పుడు నిద్ర మబ్బుల గురించి లేచిన మబ్బులు అంటే మళ్ళీ ఆ మబ్బులు అనుకోకండి. సో అందరు మార్నింగ్ లేవగానే ఏం చేస్తారు తరగా నేను మాత్రం గోక్కుంటా. దానికంటే ముందు నేను మీ అందరికి ఒక మంచి విషయం చెప్పాలి. అందరు మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ చేసుకుంటారు ఎందుకంటే నైట్ అంతా మన ఫేస్ పైన డర్టీ ఉంటుంది. నాకు ఎనీ టైం ఉంటుంది. సో దానికోసం నేను ఒక మంచి ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నాను. దానికోసం ఇదంతా బిల్డప్ షర్ట్. సో ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఆ ప్రోడక్ట్ వచ్చేసి మన మామాఎర్త్ వారి ఉప్తాన్ ఫేస్ వాష్ అండ్ మన మామాఎర్త్ వారి ఉప్తాన్ ఫేస్ మాస్క్ అన్నమాట. నా ఫేస్ సీక్రెట్, ఐ మీన్ నా ఫేస్ గ్లోకి ఇదే రహస్యం. నమ్మట్లేదా? నమ్మాలి. నేను డైలీ వాడే రొటీన్ అన్నమాట మన మామాఎర్త్ వారి ఉప్తాన్ ఫేస్ వాష్ అండ్ మన మామాఎర్త్ వారి ఉప్తాన్ ఫేస్ మాస్క్. సో ఎందుకు ఇందలా చెప్తున్నాను అంటే అది నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఫేస్ వాష్ చేసుకుందాం. లెట్స్ గో. కొంచెం తీసేసుకొని మరీ రఫ్గా కాకుండా చాలా స్మూత్గా మనం అప్లై చేసుకోవాలి ఫేస్ పైన. సో తేడా మీకే తెలుస్తుంది, కొంచెం స్మూత్గా అనిపిస్తుంది ఫేస్ ఇలా అంటుంటే. సో సో నాకైతే ఫేస్ వాష్ తర్వాత నా ఫేస్ చాలా గ్లో కనిపిస్తుంది అండ్ స్మూత్గా కూడా కనిపిస్తుంది. సో ఎందుకు అని అంటే
మన మామాఎర్త్ ఉప్టన్ ఫేస్ వాష్ లో టర్మరిక్ అండ్ సాఫ్రాన్ ఉందండి. సో ఇది చాలా న్యాచురల్ అన్నమాట. టర్మరిక్ అంటే మన ఫేస్ కు గ్లో ఇస్తుంది, చాలా స్మూత్ గా ఉంటుంది, అది అందరికి తెలిసిందే, ఎప్పుడో జమానా నుంచి వాడుతున్నాం దీన్ని. అండ్ సాఫ్రాన్ లో విటమిన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ వల్ల చాలా బెనిఫిట్ ఉంది, మన ఫేస్ గ్లో వస్తుంది. సో అందుకే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను ఇది వాడండి అని చెప్పేసి. అండ్ మన మామాఎర్త్ వారి ఉప్టన్ ఫేస్ మాస్క్ ఇందులో టర్మరిక్ అండ్ సాఫ్రాన్ దీంతో పాటు ఆప్రికాట్ ఆయిల్, దీనివల్ల మన ఫేస్ అనేది మాయిశ్చరైజ్ అవుతుందండి. అండ్ దీంతో పాటు కుకుంబర్ కూడా ఉంది, దానివల్ల మన ఫేస్ అనేది చాలా కూల్ అవుతుంది. మీకు బెటర్ రిజల్ట్ రావాలి అని అనుకుంటే డైలీ 2 times మన మామాఎర్త్ ఉప్టన్ ఫేస్ వాష్ తోని వాష్ చేసుకోండి. సో అలాగే మన మామాఎర్త్ ఉప్టన్ ఫేస్ మాస్క్ ని వీక్లీ 2 times అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత 15 minutes ఫేస్ పైన అలాగే పెట్టేసుకుని తర్వాత నీట్ గా కడిగేసుకుంటే ఫేస్ అనేది చాలా గ్లో ఉంటుంది. సో ఇంకొక విషయం అండి, ఈ మధ్య మనకి పెళ్లి సీజన్ చాలా వస్తున్నాయి. సో పెళ్లిలో మనం హడావిడి చేయాలి, మన ఫేస్ గ్లో ఉండాలి, అందరూ మనల్ని చూడాలనుకుంటాం మనం బేసిక్ గా. సో దానికోసం ఇప్పటి నుంచి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇది వచ్చేసి డైలీ 2 times వీక్లీ 2 times. ఇంకో విషయం, ఇందులో ఎలాంటి కెమికల్ లేదండి, కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్. సో దీని వల్ల మన ఫేస్ కి ఎలాంటి డామేజ్ అవ్వదు. సో మీరు దీన్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారా, వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, ఆర్డర్ చేసుకోండి. అండ్ మీరు గనక నా ప్రోమో కోడ్ FIMA2022 అని మామాఎర్త్ అఫీషియల్ వెబ్సైట్ లో లేదా యాప్ లో కూడా మీరు అప్లై చేసుకుంటే 20% డిస్కౌంట్ మీకు వస్తుంది. మీకు మామాఎర్త్ యాప్ iOS అండ్ ఆండ్రాయిడ్ లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ మీరు మామాఎర్త్ ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయాలని అనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో కూడా అవైలబుల్ ఉంది. మీరు మామాఎర్త్ నుండి పర్చేజ్ చేస్తే మీ ఆర్డర్ని ఒక వెబ్సైట్కి లింక్ చేస్తూ అందులో వాళ్ళు ఒక మొక్కని నాటుతారు. ఆ మొక్కని సంబంధించిన డీటెయిల్స్ని మీరు మీ ఆర్డర్తో ట్రాక్ కూడా చేయొచ్చు. 2025 వరకు మామాఎర్త్ 1 million ట్రీస్ని నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. సో ఇంకెందుకు ఆలస్యం అండి, ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కూడా వస్తుంది కదా, అందరి ఫేస్ గ్లో ఉండాలని అనుకుంటాం కదా. సో వెళ్ళి పర్చేజ్ చేయండి, ఫేస్కి అప్లై చేసుకోండి, మంచిగా గ్లోగా మంచిగా ఏం కామెడీ అబ్బా, అదిగో నా కామెడీ అబ్బాయి కూడా నవ్వుతున్నాడు. వాళ్ళ ఫ్లోర్ లోకి అస్సలు రాలు, వాళ్ళ మేకప్ డిపార్ట్మెంట్, అందుకే ఇదే కామెడీ అనుకుంటున్నాను. నేను ఇంత మంచి జడ వేసుకుంటున్నా, ఇంత అందంగా రెడీ అవుతున్నా, నిజం చెప్పు, నాకేం తక్కువ? నీకు ఏమి తక్కువ కాదు, సగం. మిగతా సగం ఎక్కడ ఉంది? అరే శ్రీధర్, నువ్వు ఎందుకు నవ్వుతున్నారా? కనిపి నేను అందంగా లేనా? వాడు ఒక్కడు చెప్పాడు సార్, వాళ్ళు మేకప్ వేస్తున్న వాళ్ళే మేము ఏం చేయలేకపోతున్నాం అని బాధపడుతున్నారు. ఇదిగో నువ్వు ఎంత చెప్పినా ఫైమా బ్యూటీ, ఫైమా న్యాచురల్ బ్యూటీ, న్యాచురల్ బ్యూటీ కాదురా, నిన్ను బ్యూటీ పార్లర్ ఓపెనింగ్స్ కి ఏమైనా పిలిచారు ఈ మధ్యలో? నన్ను డైలీ పిలుస్తూ ఉంటారు. చిల్లరగా చిల్లరగా అది ఆయన చూపించు మీ టీమ్ లీడర్. అన్నా ఎందుకో నీకు నా దిష్టి తగులుతుందేమో అనిపిస్తుంది అన్న. చాలా ముద్దస్తున్నావు అన్న ఈ డ్రెస్ లో. కానీ బాగున్నావు, ఒక్కసారి రెడీ అయ్యాక నేను అబ్బా ఏమున్నావు అన్న, కత్తిలా ఉన్నావు. మీరు ఇది యూట్యూబ్ లో నన్ను అప్లోడ్ చేసేది చూడండి, మొత్తం రెడీ అయ్యాక ఒకసారి చూపిద్దాం మన అన్నని. వా, వాట్ ఏ బ్యూటీ అన్న, ఎట్లా అన్న ఇది, హౌ ఇస్ పాసిబుల్? చూడండి భాస్కర్ అన్న ఎలా రెడీ అయ్యాడు మా కోసం, చాలా నీట్ గా, చాలా క్యూట్ గా. ఆ మొహం చూడండి, నాకు ఏదేది అయిపోతుంది, ఏదేది ఏది ఒక్కసారి. అయ్యో ఇది ఇక్కడ చూడండి ఒక నిమిషం. పాపం నిజంగా చాలా గ్రేట్, తొందరగా రెడీ అయిపోయింది. అన్నా అన్న ఒకసారి హాయ్ చెప్పనా అన్న, చాలా కత్తిలా ఉన్నా అన్న, అన్న లేపగనా అన్నా,
సో చూడండి మా ప్రాక్టీస్ ఇలా అవుతుంది. బేసిక్గా బయటనైతే చాలా ప్రాక్టీస్ ఉంటుంది, మా టీంలో అసలు ప్రాక్టీసే ఉండదు, ఎందుకంటే మా భాస్కర్ గారు చాలా గ్రేట్ అన్నమాట. ఒక రెండు సార్లు ప్రాక్టీస్ చేపించి కూర్చోబెడతాడు. చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే జిత్తు జిత్తు అన్న అవ్వట్లేదన్నా జిత్తు అన్న, నీ ఫ్యాన్స్ ఒకసారి హాయ్ చెప్పవా? వద్దు వద్దు ఆపేసే, ఇంకా వద్దు వద్దు ఆపేసే, ఇంకా ఏదైనా ఒక జోక్ చెప్పన్నా. ఈరోజు స్కిట్ లో నీ స్కోప్ ఎంత అన్నా? స్కోప్ ఉన్నది చాలా, అదేమంటారు, ఇంపార్టెంట్ క్యారెక్టర్ స్కిట్ కి. అంటే స్టార్టింగ్ వీళ్ళందరూ భాస్కర్ అన్న వాళ్ళు, ఫైమా వీళ్ళందరూ చేసేది ఒక ఇత్ అయితే, తర్వాత చెడగొట్టడానికి వస్తావు కదన్నా. చెడగొట్టడం కదా, క్లైమాక్స్ స్కిట్ కు, సినిమాకు క్లైమాక్స్ ఎలాగో స్కిట్ కు క్లైమాక్స్ నాది. సో ఎడిటింగ్ లో పోవడానికి నువ్వు వస్తావు అంతేనా? మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, అంటే బేసిక్గా అందరూ వాళ్ళ వరకు వాళ్ళు చూసుకుంటారు, బట్ జిత్తన్న మాత్రం చాలా గ్రేట్, ఎందుకంటే ఎడిటర్లు కూడా పని చెప్తాడు అన్నమాట. వచ్చేది ఒక ఎంట్రీ అయినా అది ఎడిటింగ్ లో ఎలా తీసేయాలనేది ఎడిటర్లకు పని చెప్తాడు. నేను ఎడిటర్లకే పని చెప్తాను, 8 మీటర్లకు, 9 మీటర్లకు, 10 టర్లకు కూడా చెప్తుంటా, అది ఎప్పటికి కావాలి అన్నా? చెల్లే ఇప్పుడు అర్థమైందా ఎడిటర్లకి ఎందుకు పని చెప్తాడు అన్నారు, ఇప్పుడు అర్థమైందా? తెలిసే ఉంటది కదా. సో అది అదన్నమాట, ఇది కూడా ఎడిటింగే కాదమ్మా, ఇది అసలు ఏంటి, దేనికోసం తీస్తున్నావు? దిస్ ఇస్ యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఆల్రెడీ 1 lakh సబ్స్క్రైబర్ అయ్యారు, నువ్వు చూడలేదేమో. 1 lakh సబ్స్క్రైబర్ అయ్యారు మరి సర్ఫ్ స్కైగా అన్న ఇతని. ఏంటి ఆంటీ ఇది, ఏంటి ఏమందం అసలు, నిజంగా సూపర్ ఉన్నో తెలుసా? నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను బతకను, నేను బతకను, విషయం ఎక్కడ, ఎంటర్ ఎక్కడ? అబ్బా చూసే వాళ్ళందరికీ. అందం గురించి మాట్లాడుతున్నావా, మందం గురించి మాట్లాడుతున్నా? దాని గురించి నువ్వు నేను మాట్లాడుకోకూడదు. అంటే కొంచెం ఈ బాడీ చూస్తుంటే కొంచెం క్యూట్ గా కనిపిస్తున్నావు అన్న నాకు. అంటే ఇప్పుడు బాయ్ గెటప్ ఒకటి ఉంటుంది, లేడీ గెటప్ ఉంటుంది, అవి రెండు కాకుండా తేడా పడుతుంది నాకు మీ దగ్గర. బాలోని బాని ఓయలడు ఓయే తీసుకుంటే రెండు గెట థ్యాంక్ యూ సో మచ్ వీడియో చేసినందుకు. పట్టుకో, నేను మా భాస్కర్ గారికి నేను లిప్స్టిక్ పెడతాను. నిజంగా ఫైమ చాలా అద్భుతంగా చేస్తుంది, మంచి మంచి వీడియోస్ చేస్తుంది, కాకపోతే ఫన్నే ఉండట్లేదు. సో ట్రై చేయండి.